సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నరేందర్ రెడ్డిని ఆ పార్టీ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ మాట్లాడుతూ రాహుల్ అబద్దాల బాబాగా మారిపోయాడన్నారు. పుల్వామా ఘటనను చంద్రబాబు రాహుల్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ విధి విధానాలే కాశ్మీర్ సమస్యకు మూల కారణమని దుయ్యబట్టారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. అనేక రకాలైనటువంటి సందేహాలు అనుమానాలతో అయినా చివరిగా మరి రాష్ట్ర ప్రజలు 88 సీట్లు ఇచ్చి మరి కేసీఆర్ గారు 2 నెలల తర్వాత మరి ఈ మధ్యనే అది కూడా పూర్తి స్థాయి ఈ యొక్క మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం, 2 బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం కోసం 2,20,000 ఇళ్లకు డబ్బులు ఇచ్చింది. బడ్జెట్లో ఎక్కడ కూడా ఆ ఇళ్ల విషయంలో ఎక్కడ కూడా స్పష్టత కనిపించలేదు. పోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి 20,00,000 సాగునీరు అంది స్పష్టంగా సరిపోయేటట్టు వస్తున్నట్టు ఉంది. ఇక్కడ మంజిరా నీటి సమస్య, మరి సింగూర్ నీటిని 13 టీఎంసీలను దాదాపు శ్రీరామ్ సాగర్ కు తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వం నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఇంటికి నల్లా అని ప్రగల్భ కలుగుతున్నారు. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోనే ఈ యొక్క మంజరా నీరును తీసుకొని ఎడారి ప్రాంతానికి చేసిన మంజరా డ్యామ్ను రాష్ట్ర ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. రైతుల పక్షాన ప్రజల పక్షాన సంగారెడ్డి జిల్లాలో రైతులకు ఏ ఇబ్బంది అయినా ప్రజలకు ఏ ఇబ్బంది అయినా వాళ్ళ పక్షాన ఉందా?